భూమి మీద కూడా బ్రతకగల చేప ది ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ఫ్యాక్స్ తెలుసుకుందాం. చేపలు వేల ఏళ్లుగా మనకు ఆహారంగా, మన ఇళ్లలో ఆహార్యంగా, మనతో పాటు జీవనం సాగిస్తున్న అద్భుత దైవ సృష్టి. కాసేపు నీటిలో మునిగితే ఊపిరాడని మనకి, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అదే నీటిలో స్వేచ్ఛగా విహరించే ఈ జీవులకు నీరే జీవనాధారం. అలాంటిది సృష్టిని ఎదిరించినట్లు పుట్టాయా అనే ఒక విచిత్రమైన చేప జాతులు. ఆంఫిబియస్ ఫిష్ స్పేషిస్ లో ప్రథమ స్థానంలో ఉండే ఆఫ్రికన్ లంగ్ ఫిష్ గురించి కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఆఫ్రికన్ లంగ్ ఫిష్ పేరుకు తగ్గట్టుగానే ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో కనిపించే ఈ చేపజాతి సుమారు 3 నుండి 5 ఏళ్ల వరకు బ్రతకగలదు అని చెప్తారు న్యూ ఒర్లాండో శాస్త్రవేత్తలు. వేసవి కాలంలో మాత్రం ఇవి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ సైంటిఫిక్ క్లెయిమ్ ను నమ్మేటట్టుగా లేదని అభిప్రాయపడతారు ఇంకొందరు. గిల్స్ అంటే మొప్పల బదులు ఈ చేపలకు హైలీ అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇవి మనలా ఊపిరి పీల్చుకోగలవు. ఇక నీటిలో నివసించే సమయంలో కొన్ని అదనపు అమరికల వల్ల ఇవి ఊపిరి పీల్చుకోగలవు. ఒక్క ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్ కు తప్ప మరి ఏ జాతి లంగ్ ఫిష్ కు మొప్పలుండవు. మన సనాతన ధర్మంలోని ఉపనిషత్ వివరణలో ఈ చేపను గురించి వివరణ ఉంది. దశావతారాల్లో ఒక భాగమైన మత్స్యావతారం ద్వారా భగవంతుడు మనుషులకు ఈ జ్ఞానాన్ని అందించారని చెప్తారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు. కొన్ని బిలియన్ ఏళ్ల నుండి ఇవి మన భూమి మీద నివసిస్తున్నా కూడా ఆధునికులు ఈ చేపల రహస్యాన్ని ఛేదించింది 1844లో. జేపీ ముల్లర్ అనే జర్మన్ శాస్త్రవేత్త వీటికి డిప్నాయ్ అండ్ సబ్ క్లాస్ హోదాని ఇచ్చి ఇవి ఇతర చేపల కంటే చాలా భిన్నమైనవని తేల్చారు. మనం తరచుగా వినే స్కూబా డైవింగ్ ప్రక్రియకు అవసరమయ్యే సూట్ ఇంకా ఆక్సిజన్ సిలిండర్ డిజైన్ కు ఆధారభూతం ఆఫ్రికన్ లంగ్ ఫిష్. మనకు లాగానే ఈ చేపకు 2 ఊపిరితిత్తులుంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా హ్యూమన్ ఇవల్యూషన్ కు సంబంధించిన విలువైన పరిశోధనలకు ఉపయోగపడతాయని వీటిని పేటెంట్ చేద్దామని చూసింది అమెరికా ప్రభుత్వం. కానీ దానికి వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వారు అనుమతి ఇవ్వలేదు. కనీసం ఈ చేపలనైనా మీ రీసెర్చ్లకు బలి చేయకూడదు అని వాపోయారు ఆ సంఘం సభ్యులు. ప్రోటాప్టెరస్ ఎథియోపైకస్ అనే జాతికి చెందిన ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. సుమారు 7 అడుగులు పెరిగిన ఈ చేపను సందర్శనకు పెట్టిన సమయంలో ప్రమాదవశాత్తు సొరచేప తినేసింది. ఆ ప్రదర్శనకు పెట్టిన లక్షల ఖర్చు సముద్రం పాలైంది. ఫొజైల్ శిలాజాల వెలికితీత సమయంలో ఎక్కువగా మనిషికి దొరికిన ఆనవాళ్లు లంగ్ ఫిష్వే అవ్వడం ఒక విశేషం. అందుకోసమే ఏన్సియంట్ క్రియేటర్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ వరుసలో ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ను చేర్చారు శాస్త్రవేత్తలు. లంగ్ ఫిష్ లో ఎన్నో రకాలున్నాయి. అందులో ముఖ్యమైనవి క్విన్స్లాండ్ లంగ్ ఫిష్, సౌత్ అమెరికన్ లంగ్ ఫిష్, మార్బెల్ లంగ్ ఫిష్, గిల్ లంగ్ ఫిష్, వెస్ట్ ఆఫ్రికన్ లంగ్ ఫిష్, స్పాటెడ్ లంగ్ ఫిష్. ఇవి భూమి మీద ఉన్న సమయంలో ఇతర జీవుల నుండి తప్పించుకోవడానికి తమ క్యాంప్ ఫ్లాస్ తెలివిని వాడతాయి. తమని తాము మట్టితో కలిపేసుకుని అసలు ఆ ప్రదేశంలో ఇవి లేవనే భ్రమను కల్పించగల తెలివైన చేపలివి. భగవంతుడు సృష్టి అమోఘం. అందులోని ఒక విచిత్రమే ఈ ఆఫ్రికన్ లంగ్ ఫిషెస్. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.